హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఏపీ ప్రభుత్వం జూన్ నెలలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన అర్హుల జాబితా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే మీకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకునే ముందుగా, ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది. ముందుగా మనకు జూన్ నెలలో మొదటగా అందజేసేది వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఈ నెల చివరాకు లోపల ఎవరైతే కొత్తగా పెన్షన్ కార్డుకి అప్లై చేసుకుంటారో అటువంటి వారందరికీ వచ్చే నెలలో కొత్త పెన్షన్ కార్డులు అయితే రావడం జరుగుతుంది. అంటే మనకు గత సంవత్సరం డిసెంబర్ నెల నుంచి ఈ నెల చివరాకర వరకు ఎవరైనా సరే కొత్తగా పెన్షన్ కార్డుకి ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉండి అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ నెల 31వ తేదీ లోపల ఎవరైతే పెన్షన్ కార్డుకి అప్లై అనేది చేసుకుంటారో వారికి మాత్రమే వచ్చే నెలలో కొత్త పెన్షన్ కార్డులు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ నెల చివరాకర లోపల మీరు కనుక అప్లై అనేది చేసుకోకుండా ఉండి వచ్చే నెల మొదటి వారం అంటే వచ్చే నెల 1వ తేదీ తర్వాత కనుక మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు కొత్త పెన్షన్ కార్డు అనేది రావడానికి మరొక 6 నెలల సమయం అనేది పడుతుంది. ప్రతి 6 నెలలకి ఒకసారి మాత్రమే మనకు పెన్షన్ కార్డులు అలాగే రేషన్ కార్డులు అందజేస్తారు. కాబట్టి ఈ నెల 31వ తేదీ లోపల ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందంటే ఎవరికైతే 60 సంవత్సరాలు అనేది పూర్తయిన అయి ఉండి పెన్షన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారితో పాటు గతంలో ఎలిజిబిలిటీ అనేది ఉండి వివిధ కారణాల ద్వారా ఎవరికైనా సరే పెన్షన్ అనేది ఆగిపోయినట్లయితే వారు కూడా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే కొత్త రేషన్ కార్డు అలాగే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి మనకు ప్రతి నెల 1వ తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీ అనేది రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా జరుగుతూ ఉండగా, ఈ రేషన్ డెలివరీ సమయంలో అధిక మొత్తంలో వేలి ముద్దలు అనేది వేసి రేషన్ సరుకుల పంపిణీ అనేది ఇప్పటివరకు అయితే చేయడం జరిగేది. అయితే చాలా వరకు ఈ యొక్క వేలి ముద్దలు అనేది సరిగా పడకపోవడం, అంటే వయసు అనేది అయిపోయిన వారికి సరిగా వేలి ముద్దలు అనేది పడకపోవడం, అలాగే ఎక్కువగా పన్ను అనేది చేసే వారికి వేలి ముద్రకు సంబంధించిన రేఖలు అనేది అరిగిపోవడంతో వారికి సంబంధించిన బయోమెట్రిక్లు అనేది సరిగా పడటం లేదని, వీరికి సంబంధించి అధిక మొత్తంలో సమయం అనేది వెయిట్ చేయడంతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు వేరొకరు వచ్చి ఈ యొక్క రేషన్ సరుకులు తీసుకునేంత వరకు సమయం అనేది పడుతున్నట్లు, ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ పౌర సరఫరాల శాఖ ఒక కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక మీదట ఐరిస్ విధానం ద్వారా, అంటే ఇప్పటి వరకు వేలు ముద్ర అనేది వేసేవారు మనకు ఆధార్ కేంద్రంలో ఏ విధంగా అయితే మనకు కంటికి సంబంధించిన స్కానింగ్ అనేది తీస్తారో అదే తరహాలో ఐరిస్ విధానం ద్వారా మీకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ చేయాలని, వచ్చే నెల 1వ తేదీ నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచి ఈ యొక్క నిబంధనలు అమల్లోకి వస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే జూన్ 1వ తేదీ నుంచి కొన్ని ప్రాంతాల్లో రాగులు లేదా గోధుమ పిండి పంపిణీ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. వీటితో పాటుగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ నెల 31వ తేదీ లోపల మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేయడంతో పాటు ఎవరికైనా సరే పాత రేషన్ కార్డుల నుంచి విడిపోయి స్ప్లిట్టింగ్ అనేది చేసుకుని కొత్త రేషన్ కార్డులు పొందాలనుకున్నా కూడా అటువంటి వారందరూ ఈ నెల చివరాకర లోపల మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే అందజేయడం జరుగుతుంది. ఇకపోతే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఈ నెలలో అంటే మే నెలలో ప్రారంభించవలసి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రాకపోవడంతో జూన్ మొదటి వారంలో కానీ లేదా 2వ వారంలో విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఆన్లైన్లోకి తీసుకురాగా ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ అయితే అందజేశాను. ఇక్కడ మీకు సంబంధించి యొక్క లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 2023 2024 సెలెక్ట్ అనేది చేసుకుని ఉండి ఎవరైతే రైతున్నారో ఆ యొక్క రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ పేమెంట్ వివరాలు అనేది వస్తున్నట్లు మనకైతే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇలా లిస్ట్లో మీ యొక్క పేరు కనుక వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క స్టేటస్లో రిమార్క్స్ దగ్గర మీకు ఏదైనా సరే కారణాలు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం ఉంటుంది. వచ్చే నెలలో లబ్ధిదారులకు సంబంధించి తప్పనిసరిగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే పంట నష్టపరిహారానికి సంబంధించి మనం ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించి అలాగే గతంలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది మనకు వచ్చే నెల మొదటి వారంలో రైతు భరోసాకు సంబంధించిన పేమెంట్తో కలిపి అందజేయబోతున్నట్లు గతంలోనే ఏపీ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే తప్పనిసరిగా పంట నష్టపరిహారానికి సంబంధించి ఈ క్రాప్లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరిగినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే జూన్ నెలలో విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా కానుక అలాగే జగనన్న అమ్మఒడి. ముందుగా జగనన్న విద్యా కానుక గురించి కనుక చూసుకున్నట్లయితే మనకు స్కూళ్లు ప్రారంభించిన మొదటి రోజునే అంటే జూన్ 12వ తేదీన విద్యార్థులు అందరికీ జగనన్న విద్యా కానుక పథకానికి సంబంధించిన కిట్ అనేది అందజేయాలనే సమాచారం అయితే రావడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క జాబితా వచ్చినట్లు, వీరందరికీ సంబంధించిన వివరాల ద్వారా ఆ యొక్క పాఠశాలకు సంబంధించిన విద్యా కానుక కిట్లు కూడా అందజేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే
జగనన్న అమ్మఒడి విషయానికే కనుక వచ్చినట్లయితే మనకు జూన్ 15వ తేదీ నుంచి 25వ తేదీ లోపల మధ్యలో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. మనకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన మొదట్లో 15,000 రూపాయలు విడుదల చేయగా ఆ తర్వాత 14,000 రూపాయలు గత సంవత్సరం 13,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. తాజాగా కూడా మనకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అందజేశాను. ఇక్కడ మీకు సంబంధించి జగనన్న అమ్మఒడి పథకాన్ని సెలెక్ట్ చేసుకుని విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడ విద్యార్థికి సంబంధించిన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థికి సంబంధించిన ఆధార్ నెంబర్ కాదు, విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈ క్యాప్చాని తప్పులు లేకుండా ఎంటర్ చేసి ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. అంటే ఈ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన స్టేటస్ మీకు అయితే రావడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు సంబంధించి తప్పనిసరిగా ఎవరికైతే 6 సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉంటాయో అటువంటి వారందరూ ఆధార్ సెంటర్కి వెళ్ళి తప్పనిసరిగా వారి యొక్క అంటే వేలు ముద్రలు అప్డేట్ అనేది చేయించుకోవడంతో పాటు వారి యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలని సమాచారం అయితే రావడం జరిగింది. ఇంకా మీకు సంబంధించి స్టేటస్లో ఏదైనా సరే కారణాలు కనుక వచ్చినట్లయితే దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే అందజేశాను. ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే మనకు జూన్ నెలలో అమలవుతున్న మరొక పథకం లానేస్తాం. ఈ ఓఎస్ఆర్ లానేస్తాం పథకానికి సంబంధించి ఎవరైతే జూనియర్ లాయర్లు ఉన్నారో అటువంటి వారందరికీ 5,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే వేయడం జరుగుతుంది. ఇకపోతే మెయిన్ గా పెండింగ్ స్కీమ్స్ సంబంధించి అంటే మనకు ప్రతి 6 నెలలకి ఒకసారి మాత్రమే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైతే డబ్బులు అనేది విడుదల చేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు రాలేదో అటువంటి వారందరికీ సంబంధించిన వివరాలు అనేది ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉంది. మనకు గతంలో విడుదల చేసిన ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి అంటే మనకు గత డిసెంబర్ నెల నుంచి విడుదల చేసిన ప్రభుత్వ పథకాల్లో మనకు జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత సాయం, అలాగే మహిళలకు సంబంధించిన వైఎస్ఆర్ ఆసరా, అలాగే జగనన్న తోడు 2వ విడత, అలాగే వైఎస్ఆర్ రాలేస్తాం 2వ విడతకు సంబంధించి, ఇకపోతే జగనన్న విద్యాదీవెన 4వ విడత, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోపాకు సంబంధించిన పేమెంటు, అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, జగనన్న వసతి దీవెన, అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పేమెంట్తో పాటు మనకు ఈ మే నెలలో విడుదల చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే వైఎస్ఆర్ ఉచిత పటాల బీమా, జగనన్న విద్యాదీవెన, అలాగే మనకు అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఈ పథకాలకు సంబంధించి అంటే మనకు మే నెల చివరాఖరి వరకు ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వాటికి సంబంధించి అందలేదు. అంటే మీకు ఫైనల్ లిస్ట్లో పేరు అనేది ఉండి మీకు చివరిగా పేమెంట్ అనేది విడుదల చేసిన తర్వాత ఇప్పటివరకు మీకు కనుక పేమెంట్ అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన వివరాలు అనేది అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే సేకరించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాలి అనుకున్నా కూడా అంటే మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరు అనేది ఉండి మీకు పేమెంట్ అనేది రాలేదని మీరు గ్రామ వార్డు సచివాలయాలలో సంబంధిత అధికారుల లాగిన్లో గ్రీవెన్స్ కనుక తెలియజేసినట్లయితే వెంటనే వారు వెరిఫికేషన్ అది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అలా ఎలిజిబిలిటీ వచ్చిన వారందరికీ సంబంధించి ప్రతి 6 నెలలకి ఒకసారి పేమెంట్ అనేది మనకు జూన్ నెల అలాగే డిసెంబర్ నెలలో అయితే విడుదల చేయడం జరుగుతుంది. మనకు ఈ యొక్క జూన్ నెలలో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే నెల చివరాఖరిలో అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే గతంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది మీకు కనుక రాకపోయినట్లయితే అటువంటి వారందరూ వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కనుక గ్రీవెన్స్ కనుక రేజ్ చేసినట్లయితే ఈ నెల చివరాఖరిలో కానీ లేదా వచ్చే నెల 15వ తేదీ వరకు వెరిఫికేషన్ అది చేసి ఆ తర్వాత నెల చివరాఖరిలో అంటే జూన్ నెల చివరాఖరిలో వారందరికీ సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అయితే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ నెలలో మనకి ఇంకా పెండింగ్ లో ఉన్న స్కీమ్ కనుక చూసుకున్నట్లయితే జగనన్న విద్యాదీవెన, ఈ జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 26వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజా మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన ఈకేఓసీ ప్రాసెస్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే 2023-2024 సంబంధించిన పేమెంట్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించిన ఈకేఓసీ అనేది దాదాపుగా అయితే పూర్తనేది అవ్వడం జరిగింది. అయితే చాలా మంది విద్యార్థులు ఇంకా ఈకేఓసీ అనేది తీసుకోలేదని ఇలా ఎవరైతే ఈకేఓసీ తీసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం అనేది ఉంది. అలాగే మెయిన్ గా మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది ఉండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది రావాలంటే మాత్రం 100% మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అంటే ఎన్పిసి అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఎన్పిసి అనేది అయి ఉన్నా కూడా తప్పనిసరిగా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ లో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ప్రభుత్వ పథకాలకు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఒకటి, మీరు పర్సనల్ గా వాడుకుంటున్న బ్యాంక్ అకౌంట్ వేరొకటి కనుక అయి ఉండి మీరు ప్రభుత్వ పథకాలకు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అనేది మీరు వాడకుండా అలాగే కనుక వదిలేసినట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది డియాక్టివేషన్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలా డియాక్టివేషన్ లో చాలా మంది యొక్క బ్యాంక్ ఖాతాలు వెళ్ళినట్లు అటువంటి వారందరికి సంబంధించిన మెయిన్ గా
ఏవైతే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అనేది ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లో చాలా వరకు ఇన్యాక్టివేషన్లోకి వెళ్ళినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు ప్రభుత్వ పథకాలకు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా ఉన్నట్టు లేకపోయినట్లయితే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన వివరాలతో మరొకసారి అప్డేట్ అనేది చేపించుకున్నట్లయితే అంటే యాక్టివేషన్ అనేది చేపించుకున్నట్లయితే తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.